ఏమంటారు? బెస్ట్ అంటారండి. దేని మీద పడుకుంటారు? బెడ్డింగ్ బెడ్డింగ్ బర్త్ బర్త్ బెడ్ అదే మొన్న మన ఇంట్లో మర్చిపోయింది కదా, వెంటనే పంపించి భగవాన్ ఉత్తరం రాసింది. అక్కడ ఎందుకున్నదా? మీ తెలివి తక్కువటానికి. పశువులారా, మీరిద్దరూ నా పక్కన ఉన్నప్పటి నన్ను కూడా తెలివి తక్కువ అని అనుకుంది. పడి అవునండి, మనకి తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం సంస్కారం, తెలియదు తెలిసినట్టు నటించడం కుసంస్కారం. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. ఈవేళ లెటర్ కావచ్చు, రేపు మరొకటి కావచ్చు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? ఈ నెల 12వ తేదీన మీ మరదల పిల్ల పుట్టినరోజు, మిమ్మల్ని రమ్మని రాసింది. తను రమ్మని రాస్తే మేము వెళ్ళాలా? మర్యాదస్తులైతే వెళ్ళాలి. అంటే మాకు మర్యాద తెలియదా? తెలుసు, కాబట్టి వెళ్ళాలి అంటున్నారు. వెళతాం, మీరు కూడా రావాలి. మీ అమ్మగారు వెళ్ళమంటే వస్తాను. వారిని మీరే ఒప్పించాలి. రండి. అక్కడంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ ఉన్నారే. ఉంటే వాళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడితే? నేను చెప్పింది గుర్తుందిగా, వాళ్ళు ఏమడిగినా నా వంక చూడండి, నా నోట్ నుంచి ఏమిస్తుందో అదనేయండి. చెప్పేందుగా బాగుందని వెళ్దావా? ఏమన్నా? హ్యాపీ బర్త్డే. ఏంటి? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పార్టీ మొదలెడదామా? మా బావ వచ్చాడు, మా బావ కూడా రావాలి. బావా బావా, ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మా బావ. హలో, మై మేనేజర్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. హౌ ఇస్ యువర్ జర్నీ? గుడ్ గుడ్ గుడ్. షాల్ వి స్టార్ట్? స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇరుకు ఇరుకు గది ఒక్కవైపు దుఃఖది, ఇద్దరికి చిన్నది గాలి వాన బయట మరి గాలి నాకు సరి. ఇరుకు ఇరుకు గది ఒక్కవైతే ఎక్కువది, ఇద్దరికి చాలదది గాలి వాన బయట మరి గాలి రాదు నాన్న సరి. చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయటపడి, చిటపట చినుకులు మీద పడి తడిసిన సోకులు బయటపడి, ఒంటరి చూపుల కంటపడి ఒంటరి వేళలో వెంటపడి, నా ఒడిలో నీవు పడి నా మనసి దారి పడి నాలో అది చూడబడి చూస్తోంది దారి. ఇరుకు ఇరుకు గది ఒక్కవైపు ఎక్కువది ఇద్దరికి చాలదే గాలి వాన బయట మరీ
సరి ఎరుగం సుఖం ఎదురు పడి ఏమో తెలియత అదురు పడి ఎరుగం సుఖం ఎదురు పడి ఏమో తెలియత అదురు పడి అడగక ముందే సిగ్గుపడి సిగ్గుల గదిలో చిక్కుపడి నీ మెడలో ముడులు పడి అది కలబడి చేయాలి అలజడి ఇరుకు గది ఒక్కరైతే ఎక్కువది ఇద్దరికి చాలదది ఆహా గాలి వాన బైక్ మరి గాలే రాదు నాను సరి అసలు మేము చూసిన రాజేంద్ర బాబేనా? మనిషిలోను వేషంలోను అతని మాట తీరులోను ఎంత మార్పు తీసుకొచ్చావు? ఆడపిల్లవి కదా, అతన్ని మార్చలేవు, పారిపోయి వెనుతిరిగి వస్తావు అనుకున్నావు. నాకు మాత్రం నమ్మకం ఉంది. ఏమో నాకు మాత్రం నమ్మకలేదు, అతను మూర్ఖుడు, మారడు అనుకున్నాను. సరే ఇప్పుడు మారాడు కదా. మారాడు అంటే ఇంకా పూర్తిగా మారలేదు, ఇంకా మారాలి. ఇంకా అంటే? ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడడం రాదు. నలుగురు కనిపించేసరికి భయం భయంగా ఉన్నాడు. ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చివరి మాట పట్టుకొని ఎస్ అంటున్నాడు. అబ్బా, అరటి పండు ఒలిచి నోట్లో పెడితే తప్ప నువ్వు పెళ్ళేవనుకుంటానే. అవునే, రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడాను నవ్వడనంటే నేనేమైపోతాను? రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడాను నవ్వడనంటే నేనేమైపోతాను? ఏమిట్రా, ఏదో మంచి మాట అన్నావట? ఏమిటా మాట? ఎవరికి నా మీద కోపం పోయిందంటే చెప్తానయ్యా. కోపం కదా కోపం? రే, ఎవరైనా పెళ్ళాన్ని తీసుకొచ్చాడ్రా? పోన్లే అయ్యా, దాన్ని మీరు పరీక్ష చేశారు, అది మిమ్మల్ని పరీక్ష చేసింది. కాకపోతే ఇద్దరు పరీక్షలో నెగ్గారనుకోండి అయ్యా, ఇంకో పెద్ద పరీక్ష వచ్చి పడిందయ్యా. ఏమిటది అయ్యా? రోజు రోజుకి ఆ రాజేంద్ర బాబు మనలో గొప్పోడైపోతున్నాడు. వేషం మార్చాడు, భాష మార్చాడు, పెద్ద మనిషి అయిపోయాడు. పెద్ద పెద్దోళ్ళు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారయ్యా. అవునరా, అదే నాకు బాధగా ఉంది. కానీ మనం ఏం చేయగలం? ఏం చేయగలంటారేంటయ్యా? అయ్యా, మీరు డైరెక్ట్ గా వాడి మీదకి యుద్ధానికి వెళ్ళలేరు, వాడు మీ మీదికి రాలేడు. కాబట్టి వచ్చే సంక్రాంతికి మీ పొటేలుకి వాడి పొటేలుకి పోటీ పెడదాం. అప్పుడు మీ పొటేలే గెలుద్ది. ఆ దెబ్బతో అయ్యా మీరు ఈ ఊళ్ళో హీరో అయిపోతారయ్యా. అలాగే చెప్పాం. అది నిజమేలే అల్లుడు. వాడు నెగ్గితే నీకు ఒరిగేదేమిటి, నువ్వు నెగ్గితే వాడికి ఒరిగేదేమిటి? మధ్యలో వీడి గొరుగుడు తప్ప. మరి ఎలా చెబుతా? చెబుతా, రెండు పొట్టేళ్లకి పోటీ పెడతా. నీ పొట్టేలు నెగ్గితే ఊళ్ళో వాడికి ఉన్న గుత్త అధికారం అంతా నీకు ధారాదత్తం చెయ్యాలి. ఒకవేళ మనమే ఓడిపోతే? వేష వేష పాచిక వేష. మనం ఓడం. శుక్రుడు మూడో ఇంట ఉన్నాడు, గురుడు నాలుగో ఇంట ఉన్నాడు, బుధుడు భుజం మీద ఉన్నాడు. తారాబలం చంద్రబలం మనకి చాలా బలంగా ఉన్నాయి. మనం నెగ్గడం ఖాయం. ఈ ఊరికి నువ్వు రాజు కావడం ఖాయం, నేను నీకు మంత్రి కావడం ఖాయం, వాడికి కుండు కొట్టడం ఖాయం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంద్ర సగం వేషం? మీరు సగం వేషం తీస్తే మిగతా సగం వాడు తీయించాడు. ఎవడు వాడు? మీరు సగం గుండు గొరిగిస్తే మిగతా సగం గుండు వాడు గొరిగించాడు. ఎవడా వాడు? ఈ ఊళ్ళో మీరేం చేస్తే వాడు అదే చేస్తాడంట. ఎవడా వాడు? ఇంకెవరు? ఆ గిరిప్రసాద్.
వాడే ఈ ఊరికి రాజంట, వాడి మామ మంత్రంట, మీరు వట్టి సుంఠంట. ఏమంట? సుంఠంట. ఏమంట? వాడి ప్రతాపం చూపించడానికి సంక్రాంతి పండక్కి వాడి పొట్టేలతో మీ పొట్టేల్ని గుర్తిస్తాడంట. మీ పొట్టేలు పోతే మీరు ఓడిపోయినట్టే అంట. మీరు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంట. గిరి, నేను తలుచుకుంటే నువ్వు వెళ్ళేది శంకరగిరి. అల్లుడు, నరకవలసింది వృక్ష సముదాయాన్ని కాదు, శత్రు సమూహాన్ని. ఏమి నరికేది? తారాబలం అన్నావు, చంద్రబలం అన్నావు, అన్ని బలాలు మనకే బలంగా ఉన్నాయన్నావు, నెగడం ఖాయమన్నావు. నీ మాటల బలంతో పోటీకి దిగాను, దెబ్బతిన్నాను. అవమానం రెండింతలైంది. వాడి ముందు తలెత్తు తిరగలేను, వాడి పొట్టిన ముందు కూడా తలెత్తు తిరగలేను. నూరు తప్పులు చేశాకనే శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి తెగ నరికాడు. ఇక నువ్వు ఈ మొక్కల్ని నరకవద్దు, అలాని ఎత్తిన కత్తిని దించవద్దు. ఏం చేయాలి? ఆ ఎత్తిన కత్తితో వాడి పొట్టేల్ని నరికండి అయ్యా. ఘోరం జరిగిపోయింది. ఏమైందా? గిరిప్రసాద్ నీ పొట్టేల్ని కసిక్కన నరికేశాడయ్యా.
చేస్తున్నావా? నీ ఘనకార్యానికి అడ్డు తగిలిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావా? తరతరాలుగా ఆడదాన్ని గౌరవించడమే ఆచారంగా వస్తున్న ఈ వంశంలో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మీ నాన్నగారు పోయినందుకు సగం చచ్చి నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మిగతా సగం కూడా చావాల్సి వస్తుంది. నా చావే నువ్వు కోరుకుంటే ఇటువంటి ఘనకార్యాలు ఇంకా చెయ్యి. నువ్వు అనుకున్నవన్నీ సాధించు. ఆ క్షణంలో అమ్మాయి అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదో ఆలోచించావా? నువ్వు అతన్ని చంపేవాడివి. చంపిన నేరానికి నిన్ను తీసుకువెళ్లి ఉరిశిక్ష వేసేవారు. తల్లి బ్రతికుండగా బిడ్డకు ఉరిశిక్ష వేస్తే అది చూసి తల్లి ఆనందిస్తుందనుకున్నావా అయ్యా? నీ జీవితాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని, మన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ అమ్మాయి మీదే చేయి చేసుకున్నా. చిచి, ఇక మీదట నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు. Thank you.
నన్ను క్షమించా. నువ్వేం చేసినా నా కోసం, నా మంచి కోసమే చేస్తున్నావు. అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది. ఇంకెప్పుడు నేను తొందరపడను. నువ్వేం చెప్పినా చేస్తాను. నీ మాటలా నమ్మంటారు? నువ్వు నమ్మిన దేవుడి మీద, నేను నమ్మిన దేవత లాంటి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు ముఖ్యంగా ప్రవర్తించను. మా అమ్మాయి డ్రెస్ ఎక్కడ కుట్టించావు తెలుసా? అమెరికాలో. నీకెందుకమ్మా, పని మనుషులు ఉన్నారుగా. అదేవిటమ్మా, నేను మాత్రం మీ ఇంట్లో మనిషిని కదా. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఏం చేద్దాం? అబ్బాయి అభిప్రాయం, అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు? క్షమించను బాబు, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అది లేకపోతే నేను బ్రతకలేను. రాత్రి పడుకున్నా, ఉదయం లేచినా ఆమె ముఖమే నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకుందామని 2-3 సార్లు అడిగాను, ఆమె ఒప్పుకోలేదు. అందుకని అందుకని దాని మీద ఉన్న ప్రేమతో, దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఈ పని చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి బాబు గారు. ఏమ్మా, నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష ఉందో అదే విధించండి. వాళ్ళ మధ్య నుంచి కొరడా దెబ్బలు కొట్టండి. నా ప్రాణం పోయినా సరే అతన్ని పెళ్లి చేసుకోను అన్నాం, శిక్ష వేశాం. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోగలవా? పోనీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటానని ముందుకు రాగలరా? చూడమ్మా, ఆవేశం సమస్యని పరిష్కరించదు, రెట్టింపు చేస్తుంది. నీకు పెళ్లి జరగాలన్నా, నువ్వు కాపురం చేయాలన్నా అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. మీరందరూ కలిసి ఆలోచించండి. ఈ మాట తమరు అప్పుడే చెప్పుంటే ఇంత అల్లరి జరిగేది కాదు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా అని. ఇంత జరిగిన తర్వాత ఎలా ఒప్పుకోమంటారు బాబు? ఆ పిల్ల డబ్బును చూసి మావాడు వెంటపడలేదు, ఆ పిల్ల అందాన్ని చూసి మావాడు వెంటపడలేదు, వాళ్ల పేరు ప్రఖ్యాతులు చూసి మావాడు వెంటపడలేదు. ఆ మాటకొస్తే నేనే 10 ఎకరాలు కామందుని. వాడికి వేయవలసిన శిక్ష వేసి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకుని తిరగలేకుండా చేసిన తర్వాత కూడా ఎలా పెళ్లి చేయమంటారు బాబు? నిజమే, కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీ వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మీ వాడు ఎంత పెద్దవాడు అవుతారో తెలుసా? జరిగిందేదో జరిగిపోయి మా వాడికి వేరే సంబంధం వచ్చింది. పైగా వాళ్ళు 5 ఎకరాల పొలం కూడా ఇస్తానంటున్నారు. మా వాడు పెళ్లి చేసుకుని ఆ ఊరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అయినా ఇంత జరిగిన తర్వాత మేము ఊరికే చేసుకోవాల్సిన పనే ఉంది బాబు. ఊరికే ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నదే మీకు అడ్డమైతే ఆ 5 ఎకరాలు నేను మీకు రాసిస్తాను. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి కాదనకండి. ఏమండి అన్నావు, అన్నమాట తెలబెట్టుకున్నావు. దేని గురించి? ఇంత దేని గురించి? బావ గురించే. చిన్నప్పటి నుంచి బావం చేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే మూర్ఖుల్లా ఉన్నాడు, చేసుకోకపోతే అమ్మా నాన్న ఒప్పుకోరు. అలాంటి మనిషిని ఎలా మార్చేశావు? నేను చేసిందే ఉంది. ఎలుకను తీసుకెళ్లి పాలలో కడిగితే తెల్లబడుతుందా? దేనికైనా ఉన్న రంగు మార్చలేవు. ఆ రంగు మీద ఏదైనా దుమ్ము పడితే దాన్ని మాత్రం కడకలేవు. ఆయన స్వతహాగా చాలా మంచివాడు. ఆయన మంచితనాన్ని ఆయనకి అర్థమయ్యేటట్టు చేశాను, అది నేను చేసింది. కాలు కాలిపోతుంది ఆ
మావయ్య వాళ్ళు ఊరికెళ్తామంటున్నారు, నీతో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిద్దామని. దేనికి? దేనికేమిటి బాబు? రూపం నీకిచ్చి పెళ్లి చేయడానికి. తర్వాత మాట్లాడచ్చుగా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది అనుకుంటేనే ఆలస్యం అవుతోంది. కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ముహూర్తం పెట్టిద్దామని. వద్దమ్మా. వద్దా? ఎందుకని బాబు? తర్వాత చెప్తాను. చూడమ్మా, నువ్వొక పని మీద వచ్చావు, అనుకున్నది సాధించావు. నువ్వు పడ్డ శ్రమకు అన్నయ్య వాళ్లంతా ఎంతో ఆనందిస్తున్నారు. కానీ పెళ్లికి ముహూర్తం పెడదామంటే బాబు ఎందుకో మాట దాటేస్తున్నాడు. కారణం తెలియడం లేదు. నువ్వొక్కసారి బాబుతో మాట్లాడితే పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తాను. మీరు వెళ్ళండి. మీ అమ్మగారు మీతో మాట్లాడారటగా. ఏం మాట్లాడారు? నీతో ఏం మాట్లాడారు? నాతో అదే మాట్లాడారు. మీరేం చెప్పారు? నీతో ఏం చెప్పానన్నారో నేను అదే చెప్పాను. ఎందుకలా చెప్పారు?
వాళ్ళు అడిగింది అవునడం ఇష్టం లేక. రూప్ అంటే నీకు మొదటి నుంచి ఇష్టమేగా. నేను మొదటి మనిషిని కానుగా. మనిషి మారినప్పుడల్లా మనసు మారుతుందా? మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పింది నువ్వేగా. నేను చెప్పింది సంస్కారం గురించి, ప్రేమ గురించి కాదు. విషయం ఏదైనా నిర్ణయంలో మార్పు ఉండకూడదు. ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాలు తలక్రందులైపోతాయి. అసలు నీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నీ గురించి. నా గురించా? అవును, నువ్వు రాబట్టి వాళ్ళు నిన్ను పంపించబట్టి. అతను మూర్ఖుడు, అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి. వాళ్ళెవరూ నన్ను పంపించలేదు, వాళ్ళెవరూ నన్ను మార్చమనలేదు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు.